వెల్కమ్ టు మై ఛానల్ నా మజిలకి. ఈరోజు నేను ఉండేది ఏం కూర అనుకుంటున్నారు అని అడగాల్సిన అవసరం లేకుండానే నా చేతిలో బీరకాయలు చూసి మీకు అర్థమైపోయి ఉంటుందండి. మా వాడు చూసారు రేగబడతాడు ఒక బీరకాయ ఇవ్వాలంట. అంటే నేను ఏ కూరగాయలు కట్ చేసినా కూడా ఒకటి ఇస్తానండి. బీరకాయ రెండు బీరకాయలు ఒక బీరకాయ దానికి ఇచ్చి నేనేం చేయాలి చెప్పండి. అందుకని క్లోజ్ పడేసాను అనమాట. మా మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి దొండకాయ బెండకాయ చిక్కుడుగా ఇస్తుంది కదా, ఇది నాకు ఎందుకు ఇవ్వట్లేదని వాడికి అర్థం కాక పాపం పక్కనే కూర్చుని వాళ్ళ అక్క వైపు చూస్తున్నాను అనమాట జాలిగా. ఇంకా నేనైతే ఇవన్నీ కట్ చేసుకుని చేదైతే లేవండి. బీరకాయలు చాలా లేతగా చాలా బాగున్నాయి. వీటిని కట్ చేసేసుకుని ముక్కలుగా అవసరమైన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. బీరకాయని అంటే వెజ్ నాన్ వెజ్ కూడా వేసుకుంటారు కొన్ని కొన్ని, కానీ బీరకాయలు ఓన్లీ వెజ్తో అయితే నేను పాలు పోసి వండుతాను ఒకటి, రెండోది పచ్చిశనగపప్పు వేసి వండుతానండి. ఈరోజు అయితే నేను పచ్చిశనగపప్పు వేసి వండుతున్నాను అనమాట. పచ్చిశనగపప్పు అయితే నేను ఒక 2 గంటల ముందే నానబెట్టేసుకున్నానండి. పచ్చిశనగపప్పు అనేది ఏంటంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. పాలు పోసింది ఒక టేస్ట్ అయితే ఇది ఒక టేస్ట్ కదా. వెజ్లో కూడా ఇంత టేస్ట్ ఉంటే అనిపించేలా ఉంటాయండి మనం పర్ఫెక్ట్గా వండుకుంటే. నార్మల్గా అన్ని కర్రీలన్నీ ముందైతే పోపులు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటానండి. కరివేపాకు అందరూ ఒక రమ్మేసే దగ్గర నేను 2-3 వేస్తానండి. 2-3 వేసే దగ్గర 5-6 వేస్తాను అనమాట. అంత ఇష్టం నాకు కరివేపాకు అంటే. నేను ఉట్టిది కూడా తినేస్తానండి కరివేపాకు, అంటే హెల్త్కి కూడా చాలా మంచిదంట కాబట్టి నేను అది ఉట్టిది కూడా తినడం అలవాటు చేసుకున్నాను. అంత ఇష్టం అనమాట, ఎక్కువ వాడతాను. ఇంకా ఎందులైనా సరే పులిహోరలో అయినా సరే ఏదైనా పైన రైస్ కంటే పులి కరివేపాకే కనబడుతుంది అనమాట, అంత వాడతాను. ఇది కూడా ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. దానివల్ల చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏది ఇది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలని మా అమ్మని అస్సలు అడిగేదాన్ని కాదనమాట. అంటే తినేటప్పుడు దీంట్లో ఏమేమి వేస్తున్నారని ఒక ఐడియా, లేదంటే మా అమ్మ ఉండేటప్పుడు అప్పుడప్పుడు చూసేదాన్ని అంతే. కానీ వంటలు అయితే సొంత సొంతగా రకరకాల విచిత్రమైన పేర్లు పెట్టుకొని కొత్త కొత్తగా ట్రై చేసేదాన్ని. ఇంట్లో వాళ్ళు బలైపోయేవాళ్ళు, కానీ ఇలా చేసేవాడిని ఎప్పుడు ఎవరు నన్ను తిట్టలేదండి. కాబట్టి నాకు వంటలు అనేవి కొంచెం బాగా వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి వేడివేడి నూనెలో నానబెట్టిన శనగపప్పు వేసి ఒక 2-3 మినిట్స్ వేస్తే చాలండి, ఊరికి వేగిపోతాయి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెరకాయ ముక్కలు కూడా వేసేసుకుని దాంట్లో సరిపడా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని, మూత అయితే పెట్టాల్సిన అవసరం లేదండి. కారం ఉప్పు వేసిన తర్వాత కూడా ముక్కలు కొంచెం దగ్గరికి అయ్యేదాకా కలుపుకుంటూ ఉండి ఆ ముక్కలు కొంచెం దగ్గరికి అయిన తర్వాత సరిపడా కారం వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఈ కారం కూడా వేసిన తర్వాత పచ్చికారం వాసన పోయే వరకు కూడా ఒక 2-3 మినిట్స్ కలుపుకొని ఆ తర్వాత ఒక 1/4 లీటర్ వాటర్ పోసేస్తుంటే ఒక గ్లాస్ వాటర్ పోస్తానండి. ఎందుకంటే నేను మసాలా కారం వాడినండి, పచ్చికారమే వాడతాను కాబట్టి అలా ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో వేగితే మనకి పచ్చికారం అనేది ఉండదు, కొంచెం ఘాటు తగ్గుతుంది. మనకి ఎంత ఘాటు కావాలో అంత ఘాటు వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి ఒక అంటే మనం చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అయితే ఒక 10 నిమిషాలు పట్టవచ్చు, 15 నిమిషాలు పట్టవచ్చు. మాడిపోకుండా అయితే మధ్య మధ్యలో చూసుకుంటే చాలండి. ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి కర్రీ అయితే. ఆ పచ్చిశనగపప్పు ఫ్లేవర్తో ఎంత బాగుంటుందంటే సూపర్ టేస్ట్. నాకు వెజ్తో ఓన్లీ వెజ్తో బీరకాయ అయితే నాకు ఈ 2 రకాలు తెలుసు, పాలు పోసి 2 పచ్చిశనగపప్పుతో. కాబట్టి మీకు ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా ఇలా కూడా చేయొచ్చని మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా ట్రై చేస్తానండి. చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.